హాయ్ వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ ఫ్యాక్ట్స్ ఛానల్ రాముడు తన జీవితంలో ఆచరించి ఆదర్శంగా నడిచిన బాటే రామాయణం పురాణ ఇతిహాసాలలో రామాయణం కూడా చాలా ముఖ్యమైనది రామాయణంలో రాజులు రాకుమారులతో పాటు హనుమంతుడు కూడా ప్రధాన పాత్ర పోషించాడు రామాయణంలో శ్రీరాముడికి సేవ చేసే ముఖ్యమైన పాత్ర హనుమంతుడిది తన గుండెను చీల్చి ఆ రామయ్యను సీతమ్మ తల్లిని చూపి ఎంత ప్రేమ ఉందో తెలిపిన పాత్ర ఆ హనుమంతుడిది రాముడి సోదరులు భరత లక్ష్మణ హనుమంతుడిని రామసేవ నుంచి దూరంగా ఉంచాలనుకున్నారా అయితే అప్పుడు హనుమంతుడు ఎలాంటి ఉపాయం ఆలోచించి శ్రీరాముడి దగ్గర ఉన్నాడో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భరత లక్ష్మణ శత్రుజ్ఞులు ముగ్గురు కలిసి రామసేవా కార్యక్రమాలకు హనుమంతుడిని దూరం చేశారు హనుమ శ్రీరాముని దరిచేరి కార్యక్రమ పట్టికను చూసి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరించగా శ్రీరాముడు కూడా హనుమంతుని జీవితాన్ని విశ్రాంతిగా గడపమని చెప్పాడు అప్పుడు హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ శ్రీరామ నీవు ఒక పని మాత్రం మర్చిపోయారు దానిని నేను చేస్తాను ఆ పని ఏంటంటే ప్రభువులు ఆవలించినప్పుడు చీటికలు వేయడం ఈ పనిని సేవకులు మాత్రమే చేస్తారు తప్ప ప్రభువులు స్వయంగా చేసుకోరు కావున ఆ పనిని నేను చేస్తాను నాకు అవకాశం ప్రసాదించండి అంటూను శ్రీరాముణ్ణి వేడుకున్నాడు అందుకు శ్రీరాముడు సరే అన్నాడు అంతే హనుమంతుని అదృష్టం పండింది ప్రభువు ఎప్పుడు ఆవలిస్తాడో అని రాముని సుందర ముఖార విందాన్ని అనుక్షణం రెప్పవేయక చూసే భాగ్యం కలిగింది హనుమంతుడికి నిజం ఇదొక గొప్ప వరం హనుమంతుడికి ఈ సంఘటన వల్ల మనం ఏం నేర్చుకోవాల్సింది అంటే సేవ చేసేందుకు ఇతరులతో పోటీ పడనక్కర్లేదు ఆర్తి ప్రపత్తి ఉండాలి ఉంటే భగవంతుడే మనందరి దగ్గరికి వస్తాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మైథాలజికల్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి